తమలసన్ గారికి మనం రుణపడి ఉన్నాం. ఇప్పుడే చూసారు భారతీయుడు బ్రో, మామూలుగా లేదు బ్రో. ఎలా ఉందంటే బ్రో, ఈ లండన్ అరికట్టడానికి మళ్ళీ వచ్చాడు తాత బ్రో. మళ్ళీ మళ్ళీ రావాలి తాత బ్రో. మొన్న అయింది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ తాతే రావాలి, మళ్ళీ మళ్ళీ బ్రో. బ్రో భారతీయుడు ఏం తీశాడు బ్రో, మామూలుగా లేదు బ్రో. అప్పుడే అయిపోయింది అనుకోకండి బ్రో, భారతీయుడు 2 మళ్ళీ వస్తాడు బ్రో, మళ్ళీ మళ్ళీ వస్తాడు బ్రో. ఎక్కడ చూసినా కరప్షన్, ఎక్కడ చూసినా కరప్షన్ బ్రో. సిద్ధార్థ్ బ్రో ఎలా చేశాడంటే బ్రో, నార్మల్ గా చేయలేదు బ్రో. నాకైతే చాలా 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 బాగా అనిపించింది బ్రో. బ్రో ఒక్కడైతే చెప్తాను బ్రో, ఈ కరప్షన్ అరికట్టడానికి మళ్ళీ వస్తాడు పార్టీ 2 లో బ్రో. అప్పుడు వరకు అయితే వెయిట్ చేయండి బ్రో. లవ్ యూ ఆల్ బ్రో. ఉంటాడు బ్రో లంజం బ్రో, కూకట్పల్లిలో లంజం, అమీర్పేటలో లంజం, ఎక్కడ చూసినా లంజం బ్రో. ఎక్కడ చూసినా ఈ లంజన్ అరికెట్టేవాడు ఎవడు లేడు అనుకుంటే అప్పుడు వచ్చాడు బ్రో భారతీయుడు తాత. మళ్ళీ మళ్ళీ రావాలి తాత. ఆయన తీసాడు అందరు తాత, మామూలుగా తీయలేదు బ్రో. ఎలా తీసాడంటే ఎక్కడ చూసినా ఈ లంజాన్ని అరికట్టడానికి, సారీ లంచం బ్రో లంచం. మొన్న అయింది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, మొన్న అయింది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, మళ్ళీ రావాలి తాత. మళ్ళీ మళ్ళీ మామూలుగా చేయలేదు బ్రో, మాట్లాడలేదు బ్రో. కానీ ప్రతి ఒక్కరికి ఈ ఆ కరప్షన్ అరికట్టడానికి మాత్రం చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది బ్రో. ఏం తీశారు బ్రో, శంకర్ బ్రో తీసిన తీసుడికి మా మొత్తం వంకరలు తిరిగేశాం బ్రో. మామూలుగా లేదు బ్రో. భారతీయుడు 2 అనుకున్నాను, భారతీయుడు 3 కోసం వెయిట్ చేస్తున్నాను బ్రో. మామూలుగా మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను బ్రో, మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను. అజ్ఞాతవాసి రైట్. అన్ని సినిమాలు తీసి అతకే పెట్టిండి అన్న, సినిమాలు ఏం లేదు. ఈ సినిమానే పెద్ద స్కామ్. యాక్టింగ్ సూపర్, యాక్టింగ్ ఎక్సలెంట్. అస్సలు లేదు. ఈ మధ్యన వచ్చే పాత ఠాకూర్, ఆల్మోస్ట్ ఠాకూర్ సినిమా. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటది. సూపర్, అతను మించింది లేదు. ఆ శంకర్ డైరెక్షన్ సార్ కూడా పీక్షిక. సిద్ధార్థ్ హీరో అంటున్నారు చాలా వరకు, అది నిజమే సార్? లేదు, అట్లా ఏం కాదు. ఫస్ట్ పార్ట్ అనేది ఎప్పుడు వచ్చింది కదా, దానికి కరెక్ట్ లింక్ తో ఉంటది. సూపర్ సినిమా, సూపర్ బు. అప్పటిలో భారతీయుడు అప్పటి సమస్యలు తీసుకున్నాడు, అప్పటి సొసైటీలో ఏ సమస్యలు అప్పుడు తీసుకున్నాడు, ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అనేది ఇప్పుడు తీసుకున్నాడు. సో దానికి లింక్ తోనే తీసాడు తప్పితే నాన్ సింక్ ఏం లేదు. సూపర్ హైలైట్ బాగుందన్నా. సూపర్ సూపర్ బాగుంది, బాగుంది. సూపర్ 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 బాగుంది, బాగుంది బ్రో. శంకర్ డైరెక్షన్ సూపర్ ఉంది, పర్లే బాగుంది సినిమా, బాగుంది చూడొచ్చు. చెత్త సినిమా రాడ్ ఏం లేదు మేకప్ అంతా చెత్త. సూపర్ ఉంది, బాగుంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది. శంకర్ ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట బాధే 2 అంటే ఫేవరెట్. అంటే ఫేవరెట్ అంటే సినిమా చూస్తే తెలితే దాని అమ్మ జీవితం మైండ్ బ్లాక్. బాధే 1 2 కు మించి 2 ఒక రకంగా ఉంది భయ్యా. లంచం తీసుకున్నవాడు ఇంకా సినిమా చూసుకోడు, మళ్ళీ లంచం తీసుకోడు. కానీ ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి అంటే వాళ్ళ అమ్మ అని సరే వాళ్ళ నాన్న సరే లంచం తీసుకున్న వాళ్ళని నిజంగా ఇలా పట్టుబడిస్తే నిజంగా లంచం గుండెనే ఉండదు. అసలు రాజ్యాలు ఎన్నో మారుతు, ప్రభుత్వం మారుతు, ప్రభుత్వం కాదు ఇంట్లో ప్రతి ఒక్కరు మారాలి అనేది సినిమా కాన్సెప్ట్ భయ్య. జై శంకర్ నిజంగా సినిమా చూస్తే ఎక్సలెంట్, మామూలుగా లేదు. మైండ్ బ్లోయింగ్ నిజంగా ఎంత సంపాదించాను కాదు, ఎంత మంచి చేయడానికి కావాలి భయ్య. సూపర్ భయ్య, నిజంగా సూపర్ సూపర్. ట్రైలర్ బాగుంది, త్రీ ట్రైలర్ బాగుంది, ఇండియన్ 3 ట్రైలర్ చాలా బాగుంది, ఇండియన్ 2 కూడా చాలా బాగుంది. కాజల్ అగర్వాల్ ఉన్నారు, అది ఒకరే కనుక్కున్నారు. కొంచెం స్టోరీ రివీల్ చేసినారు, ఇంకా పూర్తి చేయలేదు. సో నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. చాలా బాగుంది, 2 బాగానే ఉన్నాయి. సూపర్ పార్ట్ 3 వెయిటింగ్. బాగుంది శంకర్ డైరెక్షన్, బాగుంది, యావరేజ్ ఫిల్మ్, షుడ్ బి బెటర్. ట్రైలర్ బాగుందంటారా? ట్రైలర్ బాగుంది, ఇది యావరేజ్ గా ఉంది. నచ్చలేదన్నా నాకు, సెకండ్ హాఫ్ ఒక 15 మినిట్స్ ఉందన్నా అంతే, మిగతా ఏం లేదన్నా. స్టోరీ శంకర్ మూవీలో అనిపించట్లేదన్నా, అంటే శంకర్ డైరెక్షన్ లో వస్తే ఒక
థాట్స్ వేరే లెవెల్ ఉంటాయి కదా. అసలు శంకర్ మూవీలోనే లేదన్న, బట్ సినిమా చూడొచ్చు సిద్ధార్థ్ కోసం అండ్ మన సార్ కమల్ హాసన్ సార్ కోసం అంతే. కమల్ హాసన్ సార్ డైలాగ్స్ అంటే ఉన్నాయి, భారతీయుడు వన్ అంత లేదన్న. ఫైట్స్ అయితే సేమ్ ఎలివేషన్స్, ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సిద్ధార్థ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న సినిమాలో. ఇన్ఫాక్ట్ యాక్టింగ్ లెవెల్ అంటే సిద్ధార్థ్ అదే అన్న, నాకైతే యాక్టింగ్ లెవెల్ సిద్ధార్థ్ అదే. ఎమోషనల్ సీన్స్ చింపేశాడు సిద్ధార్థ్. అమ్మ నటన అనే మాటకి నిలివేది రూపం అతను లేదు. వచ్చిన చూసినామన్న లోపల, బట్ సగం మధ్యలో ఆపేసినట్టు అనిపించింది అన్న. అంటే సినిమా మధ్యలో ఆపేస్తే ఎట్లుంటుంది అలా ఉంది, ఫుల్ఫిల్ అవ్వలేదు. 25th వరకు నువ్వు రేపటి వరకు బతుకుంటావన్నా, 25th వరకు ఎవరు బతుకుంటారు తెలియదు కదన్నా. సో అదొకటి మంచిగా అనిపించలే. ఇక్కడ ఎండింగ్ ఇవ్వలేదన్న, ఫస్ట్ ఎండింగ్ ఇస్తే మంచిగా ఉంటుండే, ఎండింగ్ ఇచ్చి పార్ట్ 3 అంటే మంచిగా ఉంటుండే, మధ్యలో ఆగిపోయింది సినిమా. ట్రైలర్ లో కాజల్ ఉన్నారు, కమల్ హాసన్ మళ్ళీ యంగ్ క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ అన్న ఇండియన్ 3, ఇంకా ఓల్డ్ పాత బ్రిటిష్ కాలంలోకి వెళ్తుంది ఇండియన్ 3 సినిమా. అయితే సెకండ్ హాఫ్ లో చూడొచ్చు. అంటే సినిమా బాగుందని హైప్ చెప్పలేను. అంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది, అప్పుడప్పుడు సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో చెట్టీలు వేసుకొని చూసినాం. అప్పుడు మా అప్పుడైతే ఇంకొకరు ఉట్టలేరు, అండ్ ఎవరైతే భారతీయుడు 1 చూడలేదో వాళ్ళు మళ్ళీ చూడాలి. అండ్ భారతీయుడు 1 అంత అయితే అస్సలు లేదు చెప్పాలంటే. స్టోరీ స్క్రీన్ ప్లే అయితే వరస్ట్, శంకర్ మనకు అస్సలు లేదు. నాకు ఇప్పటికీ అర్థం కాదు శంకర్ అసలు ఎవర్ గ్రీన్, అసలు శంకర్కి ఏమైంది అర్థం కాదు. రోబో, దాని తర్వాత ఐ, మళ్ళా ఇది, అసలు శంకర్ మార్క్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ ఇంకోటి ఉంది రామ్ చరణ్ తో, అదైనా బాగుంటుంది అనుకున్నా. బట్ ఒకడైతే చెప్తా, కమల్ హాసన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఒక్కొక్క సీన్ ఉంటది ఏమన్నా సంపమింగిండి అసలు కమల్ హాసన్. అబ్బా ఆ ఏజ్ లో, అసలు ఆ ఏజ్ లో అసలు మనకి 25-26 సంవత్సరాలు వస్తున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం వస్తుంది, హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాము. బట్ ఈ ఏజ్ లో కమల్ హాసన్ యాక్టింగ్ ఏంది అసలు, అసలు ఆయనకి ఆస్కర్ అవార్డు కాదు భాస్కర్, ఇంకే ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువనే, వేరే లెవెల్. కమల్ హాసన్ గురించి అయితే ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా, బట్ సినిమా పరంగా అయితే మన ఒక్కసారి చూడొచ్చు. సినిమా గురించి చెప్పాలి అంటే రేటింగ్ అయితే నేనైతే 2 ఇస్తా. సిద్ధార్థ్ యాక్టింగ్ ఉంటుంది, సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే చింపేసిండు. సిద్ధార్థ్ కమల్ హాసన్ ఇద్దరు గురించి చూడాలి. యాక్చువల్లీ నాకు ఇప్పటికీ బాధ తెలుసా ఉంటుంది, మన టాలీవుడ్ సిద్ధార్థ్ని కోల్పోయింది. అసలు ఏ లెవెల్ వేసిండు సిద్ధార్థ్, అంటే సిద్ధార్థ్ని వాడుకోవడం రాక. సిద్ధార్థ్ మళ్ళీ వస్తే టాలీవుడ్ వేరే లెవెల్ ఉంటుంది. సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే పిచ్చ బీక్స్, కమల్ హాసన్ అయితే 1-man షో. ఆ ఏజ్ లో అంటే ఏ యాక్టర్ రజనీకాంత్ కమల్ హాసన్ వీళ్ళ ముందు ఎంత పెద్ద తోపు వచ్చినా వేస్టే. బట్ ఫ్యామిలీ అయితే ప్రతి వచ్చిన ఫ్యామిలీ ఎక్స్పోజింగ్ డిస్పోజింగ్ ఉండవు, వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యి 1 time చూసి ఎంజాయ్ చేసి చిల్ అవుతారు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంభవం గురి. బట్ సినిమా సినిమాలే కాదు చూడరి, గుసాయిస్తే లక్ష్మీకాల థియేటర్ వస్తుంది. అండ్ సాంగ్స్ అయితే వరస్ట్, అసలు సాంగ్స్ ఏమన్నా కూడా తెలియదు, ఏదో వస్తుంటది, అదేదో పెళ్లి భజంతులు లెక్క. సాంగ్స్ అయితే వరస్ట్, బట్ స్టోరీ పరంగా కూడా వరస్ట్. బట్ కమల్ హాసన్ అయితే 1-man షో అసలు కాదు. అసలు నేనైనా కొడతా బొరబండలా, క్రేజీ కొడతా నా ప్రతి వీడియోలో. అసలు నేను చేసేది నేను మ్యాక్సిమం ఒక 1 minute వీడియో ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ లో, బొరబండ వచ్చిన ఉంటుంది. నేను ఒక్కొక్క వీడియోకి చాలా ఆలోచిస్తా రాత్రి దగ్గర దగ్గర 1 week, ఒక్కొక్క స్టోరీకి 1 week ఆలోచిస్తా. ఎట్లా రాయాలి, జనాల్లోకి ఎట్లా వెళ్ళాలి, వాడు ఎట్లా అర్థం చేసుకుంటాడు, ఒక్కొక్క ఎలివేషన్ ఎట్లుంటది, అండ్ వాడు పట్టు వాళ్ళ పట్టు వాడతా, జనాలు ఎట్లా ఫీల్ అవుతారు. కరప్షన్ గురించి తీసిండు, బట్ 1 ఉంటుంది కరప్షన్ గురించి. అసలు అది కరప్షన్ అంటే అది ఇళ్ళ కూడా కరప్షన్ గురించి తీసిండు, కానీ అసలు కరెక్ట్ పెట్టలే. 1 క్రేజీ పెడతాడు. అండ్ చాలా మంది ఇప్పుడు అంటే ఒక చిన్న మెసేజ్ ఇచ్చిండు, అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా కరప్టెడ్ పర్సన్ ఉంటాడు, కానీ ఏంటంటే మారాలి, అదొకటి బాగా నచ్చింది. కానీ మారరు ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పాపులేషన్లో, ఇప్పుడున్న పొల్యూషన్లో జనాలు మారరు. కానీ కొందరైనా మారుతారు అనుకుంటున్నా, మారుతారు ఏదో ఒక రోజు మారుతారు. నేనైతే 5-2K ఇస్తా, కమల్ హాసన్కి అయితే 5 ఇస్తా, సిద్ధార్థ్ కూడా 5 ఇస్తా. స్టోరీ పరంగా సినిమా పరంగా 2 కాదు 1 ఇస్తా. సినిమా మాత్రము కమల్ హాసన్ అయితే 1-man షో, వేరే లెవెల్ యాక్టింగ్. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సంభవింగుతారు ఫ్యామిలీ అయితే, బట్ 1 time వాచబుల్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ పార్ట్ కన్నా చూసుకుంటే లాగ్, అంటే లాగ్ ఉంది అన్న సెకండ్ పార్ట్, మరి థర్డ్ పార్ట్ కి అయితే వదిలేసిండు, బట్ లాగ్ ఉంది టు బి ఆనెస్ట్. అంతేం అనిపించలేదు, లేదు అంతేం అనిపించలేదు. యాక్చువల్లీ యాక్టింగ్ బాగుంది, కానీ ద థింగ్ ఇస్ లైక్ 3 hours చాలా లాగ్ తీసారు. సిద్ధార్థ్ లైక్ కమల్ హాసనే, సిద్ధార్థ్ కూడా హీరోయే, బట్ లాస్ట్ కి కొంచెం కమల్ హాసన్ కి అగేన్స్ట్ అవుతాడు అంతే.
ఇండియన్ 3 ట్రైలర్ వచ్చింది ఆ లాస్ట్ 5 మినిట్స్ జస్ట్ ఒక ఇంట్రో టైప్ యాక్షన్ గ్లిమ్స్ లాగా అంతే దాంట్లో 3 లో క్యాస్టింగ్ ఎవరు ఉన్నారు ఇండియన్ 3 నో ఐడియా సేమ్ సేమ్ అంటే జస్ట్ నార్మల్ గా పాస్ట్ లో చూపించారు కాజల్ ని అంతే ఇంకేం చూపించలేదు ఇంకే మూవీ ఎలా ఉంది సినిమా అయితే చాలా బాగుంది భయ్య అంటే ఇప్పుడు అందరూ వేరే మూవీస్ని చూసి ఈ మూవీని కంపేర్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఒక కాన్సెప్ట్ అనమాట అంటే ఇండియాకి తగ్గట్టు మూవీ అనమాట ఇప్పుడు ఇప్పుడున్న కరప్షన్ గురించి కానీ దాని గురించి చూపించారు ఏంటంటే లాస్ట్ 5 మినిట్స్ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ కోసం వదిలాడు ఆ థర్డ్ పార్టీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంకా చాలా బాగుంది సినిమా మాత్రం బాగుంది అందరు చూడదగ్గ సినిమా డైలాగ్స్ కాదు ఆయన యాక్షన్తో కొంచెం చూపించాడు అనమాట మీరు పార్ట్ 1 చూస్తే ఎలా ఉందో దాంట్లో మర్మకళ అని ఉంటుంది కదా దాన్ని ఇక్కడ కొంచెం ఫైట్స్ చాలా బాగున్నాయి సిద్ధార్థ్ది సిద్ధార్థ్ అనేవాడు నార్మల్ కామన్ ఇండియన్ లాగా అనమాట అంటే జనరల్గా ఉంటుంది కానీ మెయిన్ కమలాసందే సిద్ధార్థ్ ఇదేం ఫైట్ సీన్స్ అలా ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఓన్లీ కమలాసందే ఏంటంటే సిద్ధార్థ్ ఓన్లీ ఒక మీడియా పర్సన్ ఎలా తప్పులను ఎత్తి చూపిస్తాడో అలా చూపిస్తుంటాడు అంతే మెయిన్ మెయిన్ లీడ్ వచ్చేసి కమల్ హాసన్ అన్నమాట రకుల్ ప్రీత్ సింగ్ గారు ఇందులో హీరోయిన్ గా చేశారు ఓకే వర్తన్ వర్తంటారా హీరోయిన్ క్యారెక్టర్ కి ఆమె కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అంతే ఆమె హీరోయిన్ అని కాదు వన్ ఆఫ్ ద క్యారెక్టర్ మెయిన్ లీడ్ అసలు లేదు ఆమె అది ఏమి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మహా అంటే సినిమా మొత్తంలో కలిపి 10 మినిట్స్ ఉంటుంది అంతే ఇండియన్ 3 యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 5 మినిట్స్ అనేది చాలా క్రూషియల్ ఎవరు ఏమంటారు అంటే వెళ్ళిపోతుంటారు అనమాట చాలామంది అందరూ పబ్లిక్ కానీ వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే లాస్ట్ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ 5 మినిట్స్ వస్తుంది అనమాట ఆ 5 మినిట్సే మెయిన్ అనమాట ఆ 5 మినిట్స్ చూస్తే మీకు ఇండియన్ 3 ఎలా ఉంటుంది అని అనబడి ఉంటుంది 3లో కాజల్ లాస్ట్ 5 మినిట్స్లో ఏంటంటే కాజల్ని చూపిస్తారు 3లో ఉందోలో తెలియదు కానీ అది జస్ట్ అంటే మీకు స్టోరీ రివీల్ చేయకూడదు బట్ ఇండియన్ 3లో ఉందోలో తెలియదు కానీ పాస్ట్ ఉంటుంది కదా కమల్ హాసన్ పాస్ట్లో కాజల్ ఉన్నట్టు చూపిస్తారు అనమాట అది ఇండియన్ 3కి ఏంటంటే ఇండియన్ 3 ఓన్లీ ఏంటంటే పాస్ట్ ది గురించి కాదు నెక్స్ట్ అప్కమింగ్ ఏం చేస్తాడు ఆయన అనేది అనమాట రివీల్ చేశాడు అది శంకర్ గారు డైరెక్షన్ బాగుందా అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళకూడదు నార్మల్గా వచ్చి చూస్తే వర్త్ ఇట్ అనమాట వేరే పిచ్చి పిచ్చి సినిమాలు చూసే కంటే ఈ సినిమా చూడడం మంచిదని చెప్తాను నేను వర్త్ అంటాను బాగుంది తెలిసిందే కదా ఎప్పటి నుంచో చేస్తుంది సినిమా బాగుందా ఆ బాగుంది ఆ చూసిన బాగుందా 1 2 బాగుంది ఇంకా దీనికంటే బాగాలేదని నేను అనట్లేను బాగానే ఉంది కాకపోతే మెసేజ్ ఏంటంటే ఎంత మంచి ఏనికి వచ్చినోడైనా ఈ లోకంలో ఈ సమాజం వల్ల కుడిసిపో అదే మొత్తం ఏం పనికిరాదు మంచితనం అన్నట్టు చూపించింది లాస్ట్ కి 3 కూడా ఉంది 3 మెయిన్ ఇంకా ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా ఉంది శంకర్ గారు డైరెక్షన్ బాగుందా అయినది ఎప్పుడు బాగానే ఉంటది ఎన్ని సినిమాల నుంచి చూస్తున్నావు కమల్ హాసన్ మెయిన్ మొత్తం మూవీ మొత్తం ఉన్నారు మూవీ మొత్తం స్టోరీ మస్తు ఉంది మంచిగా కమల్ హాసన్ గారు డైలాగ్స్ ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి డైలాగ్స్ అంతగానే ఏం లేదు బాగున్నాయి శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చారంటారా ఈ మూవీ అయ్యా కంబ్యాక్ ఇచ్చారు యాక్టింగ్ చాలా బాగుందండి సెకండ్ పార్ట్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్ట్ ఫస్ట్ హాఫ్ లిటిల్ బోరింగ్ బట్ వీల్ ఎక్స్పెక్ట్ ట్రైలర్ ఎండింగ్లో పార్ట్ 3 ట్రైలర్ మాత్రం ఎక్దమ్ సూపర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ వన్ థ్యాంక్ యూ శంకర్ గారు మార్క్ అయితే సెకండ్ హాఫ్ ఈ సెకండ్ పార్ట్లో అయితే కనబడలేదండి వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్ట్ నేను శంకర్ గారి కోసమే వచ్చాను సో నేను పుట్టక ముందు పార్ట్ 1 వచ్చింది సో అది రీసెంట్గా చూశాను థియేటర్లోనే చూశాను బట్ దిస్ ఇస్ నాట్ దట్ రీచింగ్ వెయిటింగ్ ఫర్ ద థర్డ్ వన్ బట్ సెకండ్ హాఫ్ వాస్ లిటిల్ గుడ్ బట్ ఫస్ట్ హాఫ్ వాస్ లిటిల్ ఎగ్జాక్ట్లీ బోరింగ్ కమల్ హాసన్ గారి 6-pack టర్నింగ్స్ కొన్ని కొన్ని సీన్స్ మాత్రం అదిరిపోయినాయి సినిమా మొత్తం ఓవరాల్ గా ఐ కెన్ గివ్ 4 ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో లేరు తర్వాత నుంచి మొత్తం ఆయనే ఉన్నారు ఆయనే చూసుకున్నారు మొత్తం అండ్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్ట్ ఈగర్లీ రాహుల్ గారి పాత్ర కొంచెం తక్కువేనండి వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్ట్ లో కాజల్ అగర్వాల్ ఉంటుందన్నారు అండ్ మోర్ ఓవర్ థర్డ్ పార్ట్ లో మాత్రం ట్రైలర్ మాత్రం వేగ్దాం భయ వెయిటింగ్ ఫర్ థర్డ్ వన్ థ్యాంక్ యూ ఒకటే మాట చెప్తున్నా సో అందరూ చూడాల్సిన దేశం భారతదేశం మొత్తం చూడాల్సిన సినిమా అనమాట అసలు 2.0 అనేది ఎలా ఉంటుందో పార్ట్ 3 కూడా అనౌన్స్ చేశారు ట్రైలర్ కూడా వేశారు గూస్ బంప్స్ వస్తున్నాయి లాస్ట్ క్లైమాక్స్ అయితే 20 నిమిషాలు అసలు ఆ ఎమోషనల్ పరంగా చాలా చాలా బాగుంది కంబ్యాక్ ఇండియన్ నుంచి గో బ్యాక్ ఇండియన్ అనేది ఎందుకు అన్నారు అనేది ఖచ్చితంగా సినిమాలో చూడాలన్నమాట సో కమల్ హాసన్ గారు లుక్ పరంగా ఫైట్స్ పరంగా చాలా చాలా బాగుంది అందరూ థియేటర్కి వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంది హైలైట్స్ అంటే ఏంటి అన్న స్టోరీ హైలైటే ఫైట్స్ హైలైటే విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్స్ డైరెక్షన్ హైలైట్స్ చాలా చాలా బాగుంది అవును కమల్ హాసన్ గారు ఉన్నారు కానీ పార్ట్ 3లో ఎక్కువ వస్తారు సిద్ధార్థ గారు కూడా ఎక్కువ ఉన్నారు చాలా బాగుంది అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట చాలా చాలా బాగుంది
అసలు స్టోరీ కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారనమాట. మొత్తం కరప్షన్ గురించే కాకుండా అసలు భారతీయుడి వన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయండి, ఇంకా చాలా బాగున్నాయి అండి. అసలు చాలా చాలా బాగా చూపించారు, అందరూ బాగా చూడాల్సిన సినిమా. సిద్ధార్థ్ తాలూకా ఫ్యామిలీ ఎమోషన్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే సినిమాలో యా ఎక్కువసేపు అంటే సిద్ధార్థ్ బేస్ మీద నడుస్తుంది. అంటే యాక్చువల్లీ అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు మన యూత్కి అనేది కంపల్సరీ మూవీ అనేది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ అంటే మనం కంపేర్ చేసుకుంటే ఏ ఫ్యామిలీలోనూ ఎంతో చిన్న కబర్ కరప్షన్ అని ఉంటుంది కదా, అట్లీస్ట్ మూవీ చూస్తే ఎంతో కొంత మారుతారేమో అనిపించింది. అంటే శంకర్ మార్క్ ఉంటుంది బ్రో, యాక్చువల్లీ ఒక సాంగ్ ఉంటుంది బొలీవియాలో తీసిన సాంగ్ ఫస్ట్ హాఫ్లో, బట్ మనకేంటంటే కొంచెం అంటే తెలుగు లిరిక్స్ అంతగా అనిపించలేదు. ఎందుకంటే సౌండ్ డామినేట్ చేసిందో లేదా సాంగ్ అంత అనిపించలేదు, కానీ బట్ విజువల్స్ చాలా బాగుంటాయి. కంబ్యాంగ్ ఇండియన్ సాంగ్ చాలా బాగుంది. అలా ఏం చెప్పలేదు బ్రో, భారతీయ వన్ అనేది మనం ఏదో కిచ్చిగా ఉన్నప్పుడు వచ్చింది. బట్ భారతీయ టూలో నాకు చెప్పాను కదా సెకండ్ హాఫ్లో, అంటే ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారు అంటే ఏంటి, కరప్షన్ అనేది అంటే ఒకప్పుడు అంటే సొసైటీలో ఉండేది, ఓకే ఓన్లీ ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ ఒక ఆఫీసర్ లెవెల్లో, బట్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు కరప్షన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా మీరు అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నార్మల్గా మనం ఒక సర్టిఫికేట్ చేయించుకోవడానికైనా ఎంతో కొంత కరప్షన్ ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. సో అట్లా అది చూపించారు. బీజిఎం నాకేం పెద్ద అనిపించలేదు బ్రో, ఆర్ఆర్ పెద్ద ఏం అనిపించలేదు. అయితే కంబైన్ ఇండియన్ సాంగ్ తాలూకా బీజిఎం అయితే బాగుంది. బట్ చెప్తున్నాం కదా లాస్ట్ ఎన్ టైటిల్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు, లాస్ట్ ఎన్ టైటిల్ పార్ట్ 3 ఎన్ టైటిల్స్ చాలా బాగుంది. శంకర్ గారు డైరెక్షన్ సూపర్, శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చారు, వండర్ నెక్స్ట్ లెవెల్. సిద్ధార్థ్ బాగా చేశారు, రెండు క్యారెక్టర్లు నేను చేశాను, రెండు శంకర్ శంకర్ డైరెక్షన్ ఆఫ్ సేనాపతి బ్యాక్ 100% కంబ్యాక్ ఇచ్చారు. పార్ట్ 3 కూడా ఉన్నది, ట్రైలర్ కాదు కానీ పార్ట్ 3 గురించి కొంచెం చిన్నగా లాస్ట్ 5 మినిట్స్ ఇచ్చారు. బాగుంది సినిమా, అయితే చూడవచ్చు, సినిమా చూడవచ్చు కాదు ఖచ్చితంగా అందరు చూడాలి. సేనాపతి బ్యాక్ మ్యూజిక్ అనిరుద్ధ్ కూడా, అనిరుద్ధ్ మ్యూజిక్ బ్యాక్ కొట్టారు బ్యాక్గ్రౌండ్ బ్యాగ్ వచ్చింది. కాజల్ అయితే చూపెట్టారు, ఇప్పుడైతే కాజల్ ఖచ్చితంగా డెఫినెట్లీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన విలన్ అతని పేరు నాకు తెలియదు, అతను క్యారెక్టర్ నెక్స్ట్ పార్ట్ 3లో బాగా లెంతీగా ఉన్నట్టుంది. సినిమా అయితే బాగుంది అన్న, సూపర్ ఉంది, ఎక్కడ కూడా నీకు బోర్ కొట్టదు. సేనాపతి బ్యాక్ ఫైనల్గా శంకర్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్, విజువల్ కూడా 100% మూవీ అంటే తెలియదు. అవినీతి మీద చూసిన సినిమా, ప్రజల మీద అవినీతి వృద్ధిలు వాళ్ళే సినిమా అనుకంటే బాగా అవుతుంది. దాన్ని మ్యాచ్ కూడా చేయలేదు అస్సలు కాదు. సిద్ధార్థ్ వండర్, సిద్ధార్థ్ ప్రతి సినిమా ఎమోషనల్ చాలా బాగుంది. సిద్ధార్థ్ డైలాగ్స్ అంటే అంత ఏం లేదు, స్క్రిప్ట్ కరెక్ట్ రాసుకోలేదు. కమలాస్ యాక్టింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, నైస్, వెరీ నైస్. లాస్ట్ లో బాగుంది, క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, అన్నా సినిమా అయితే బాగుంది అన్న. నాకు శంకర్ గారు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అనుకునేటి ఫేస్ చేసినవి సమస్యలు కూడా చాలా బాగా చూపించాను. అంటే అంటే ప్యాస్కి టాయిలెట్ పోయినప్పుడు కానీ, అంటే 2 రూపీస్ ఉండేది, 5 రూపీస్ కమిషన్ తీసుకునేటివి, ఇలాంటివి బస్సులు కూడా కొన్ని దాంట్లో మనం ఫుడ్ తిన్నకు వాళ్ళకి అనుకూలంగా ఉండే దాంట్లో అక్కడ ఆపేటివి. ఇంకోటి ఆసుపత్రులు ఏం తెలియని డాక్టర్లు కూడా ఎంతో మంది ఉన్నారు, అవి యూట్యూబ్లో చూసి అలాంటివి కానీ మంచిగా అంటే రియల్ ఇన్సిడెంట్ని బట్టి అయితే నాకు చూపించిండ్రు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ గురించి, ఇప్పుడు అంటే డ్రైవింగ్ రానుకి ఇచ్చి అవతలలోని గుద్ది, అదే నీ ఫ్యామిలీకి జరిగితే, నీ ఫ్యామిలీకి అయితే నాయమో బయటోనికి అయితే నాయమో నీ